శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నాకు కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రాసినటువంటి నా తల్లులు అడిగినటువంటి ప్రశ్న, కొంతమంది నా సోదరులు అడిగినటువంటి ప్రశ్న, దానికి సమాధానం. ఇంట్లో ఎప్పుడైనా సరే ఆ ఇంటి యజమానురాలు, ఆ ఇంటి ఇల్లాలు నిత్యం మానసిక బాధలో, ఇబ్బందులలో, కష్టంలో, దుఃఖంలో ఉంటే తప్పకుండా ఆ గృహమంతా కూడా నరక యాతనలో ఉంటుందని మనకు మనుస్మృతి ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. ఈ యొక్క మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇంటి ఇల్లాలు ధర్మపత్నిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆమె పట్ల ఈర్ష్యను వెళ్ళగట్టడం, ఆమెను వేధించడం, ఆమెను టార్చర్ చేయడం, ఆమె మనసుకు గాయపడేటట్టుగా ప్రవర్తించడం చేస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందే అవకాశమే లేదు అని మనకు పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏ కుటుంబంలో అయితే, ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి ఇల్లాలు నవ్వుతూ ఆనందంతో ఉంటుందో ఆ ఇల్లు డబ్బుతో నింపబడి ఉంటుంది, లక్ష్మీదేవి ఆ ఇంట్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని మనకు గొప్ప గొప్ప మహానుభావులందరూ తెలియచేస్తూ ఉన్నారు, మన గ్రంథాలు కూడా తెలియచేస్తున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క భార్య చేతుల మీదుగా ఎంతో కొంత మీకు తోచింది, కొంత డబ్బును తీసుకుని కుడి చేతి మీదుగా మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి, మీరు కోరుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా సుగమమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే భార్య అంటే శక్తి స్వరూపిణి. భార్యను ప్రేమించడం, తల్లిని ప్రేమించడం, అలాగే మన సోదరుని ప్రేమించడం అనేటటువంటి ఈ యొక్క సంస్కృతి, సనాతన ధర్మము కేవలం మన భారతీయ ధర్మంలో మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా భార్యను ఆనందంగా, సంతోషకరంగా చూసుకుంటూ ఆమెకు ధర్మ సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుతూ ఆమెను ఆనందపరచడానికి కృషి చేయండి. తప్పకుండా మీ ఇల్లంతా కూడా స్వర్గ సోపేతపత అవుతుంది, ధనవర్షం కురుస్తుంది. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను కింద ఇరుపు రంగు బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం వస్తుంది. ఈ గంటల పంచాంగంలో మహామంత్రాలతో పాటుగా అత్యంత శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి ముహూర్తాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథాన్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళాసనం లభించుగాక. శుభం భవతు.